అని బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు వచ్చేసారు. మొన్న అనగా మనం ఫస్ట్ నుంచి ఆయన పర్యటన గురించి చెప్పుకుంటూ వచ్చాం. మనకు ఒక పక్కన పరోక్షంగా ఒత్తిడి తేవడానికి, రెండో పక్కన బ్రెగ్జిట్ అయినటువంటి దశలో వివిధ దేశాలతో ఒప్పందాల్లో భాగంగా భారతదేశానికి వచ్చారు. గుజరాత్లో మీటింగ్, ప్రధానమంత్రితో మీటింగ్ అయిన జాన్సన్ రెండు రోజులు భారత పర్యటన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడంతో ప్రారంభమైంది. ఈ అసాధారణ వ్యక్తి ఆశ్రమాన్ని సందర్శించడం నాకు దక్కిన అపురూప గౌరవం అంటూ సందర్శకులు పుస్తకంలో రాసుకొచ్చారు. మేలు కోసం ప్రపంచాన్ని మార్చడానికి సత్యం, అహింస అనే సున్నితమైన సిద్ధాంతాలను ఏ విధంగా మోహరించారో తెలుసుకోవడం తనకు లభించిన విశిష్ట అవకాశం అన్నారు. సబర్మతి ఆశ్రమంలో బోరిస్ జాన్సన్ చరకాన్ని దిప్పి నూలు కూడా వడికారు. ఆ ఆశ్రమం విశేషాలను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆయనకు వివరించారు. మహాత్మాగాంధీ శిష్యురాలు మీరాబెన్ మెడలిన్ స్లేడ్ రాసినటువంటి ది స్పిరిట్స్ పిల్గ్రిమేజ్ పుస్తకాన్ని జాన్సన్కి బహుకరించారు. మహాత్మాగాంధీ రాసినటువంటి ప్రచురించబడిన పుస్తకం గైడ్ టు లండన్ని కూడా ఆయనకు బహుకరించారు. అంతకుముందు బోరిస్ జాన్సన్కి అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి ఆయన బస్ చేసే హోటల్ వరకు 4 కిలోమీటర్ల పొడవున రోడ్ షో, గుజరాతీ నృత్యాలతో స్వాగతం పలికారు. బోరిస్ జాన్సన్ పర్యటన కోవిడ్ మహమ్మారి కారణంగా గతంలో రద్దయితే ప్రస్తుత పర్యటన నరేంద్ర మోడీతో చర్చలు జరగబోతూ ఉన్నారు. మన దేశంలో బ్యాంకులను మోసగించి లండన్లో ఉంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీలని భారతదేశానికి అప్పగించాలని మోడీ కోరే అవకాశం ఉందన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ వినబడుతుంది. నీరవ్ మోడీ సౌత్ వెస్ట్ లండన్లో ఉన్నటువంటి వాన్స్వర్త్ జైల్లో ఉన్నాడు. విజయ్ మాల్యా లండన్లో ఉన్నాడు. బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్లో గడపబోతున్నారు. సైన్స్, ఆరోగ్యం, టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం, పెట్టుబడులను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఓ బ్రిటిష్ ప్రధానమంత్రి గుజరాత్లో పర్యటిస్తున్నాం, ఇదే మొదటిసారి. మరో బ్రిటిష్ ఇండియన్ జనాభాలో దాదాపు సగం మంది గుజరాతీ మూలాలు గలవాళ్లే ఉండటం, ఈ పర్యటన వల్ల బ్రిటన్ ఎన్నికల్లో ఆయన పార్టీకి ప్రయోజనం కలుగుతుందనినే ఈ ప్రయత్నం చేస్తున్నారు. భారత పర్యటనకు బయలుదేరడానికి ముందు బోరిస్ జాన్సన్ పంపినటువంటి సంకేతాల ప్రకారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి బదులుగా మరిన్ని వీసాలను భారతీయులకు మంజూరు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిభావంతులు బ్రిటన్కి రావడానికి తాను ఎల్లప్పుడూ అనుకూలమైన ఆయన చెప్పుకొచ్చారు. మన అంటే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో 100,000 మంది ప్రతిభావంతుల కొరత ఉంది. మనకు ప్రగతిశీల వైఖరి అవసరం. ఉక్రెయిన్ రష్యాల యుద్ధం నేపథ్యంలో ఆయన పర్యటన ఒకటి కీలకమైతే, అంటే అమెరికా ఇప్పుడు వీసాలు కొత్తగా ఇస్తుంటే భారతీయులకు అవకాశం వస్తుంది. ఇప్పుడు బ్రిటన్లో కూడా భారతీయులకు భారీ అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ పర్యటన తర్వాత.